మనకి ఎందుకంటే నూనెలో వేయం కాబట్టి నాన్ స్టిక్ మీద జరిగి వెళ్ళిపోకుండా కాలటానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి స్పెషల్స్లో అకేషన్గా మనం ఎప్పుడైనా కొద్దిగా అల్లం వేసుకున్నా నష్టం ఉండదు. లేకపోతే రోజు వంటల్లో వాడటం మంచిది కాదు, అది మెడిసిన్ కాబట్టి మీరు మానండి. ఇలాంటి సందర్భాల్లో మనము అల్లం కొద్దిగా తొక్కేసి చిన్న చిన్న ముక్కలుగా ఇందులో కలిపేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అల్లం ముద్ద కొంచెం తీసుకున్నాం, దీని ఇందులో వేసేసాం. అంటే పకోడీకి అల్లం ఉంటే మంచి సువాసన వచ్చేస్తుంది, బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులో గుల్లగా ఉండటం కోసం కొద్దిగా మేగడ కలుపుతాం. మామూలుగా మేగడ మనము రోజు వాడము, పాల మీద మేగడ ఇంత వేస్తే మనకు పకోడీ గుల్ల రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇందులో కొద్దిగా కమ్మదానం కోసం పెరుగు కూడా వేస్తాం, ఎందుకంటే నీళ్లు పోసి కలిపితే చప్పదనం వస్తుంది కాబట్టి. 2 గరిటలు పెరుగు వేసి ఒక మాదిరి కలిసేంత వరకు ఇలా వాడుకుంటాం. ఇక వీటిలో కారం కోసం పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా కోసేసుకుని వేసేస్తాం. కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయి, చప్పదనం లేకుండా. నిమ్మరసం వల్ల పుల్లగా ఉంటుంది, పచ్చిమిరపకాయ వల్ల కారం కారంగా ఉంటుంది, ఆకుకూర ఉప్పగా ఉంటుంది. వీటి కాంబినేషన్లో మనకి ఇబ్బంది అనిపించదు. కరివేపాకును చిన్నగా ముక్కలు కోసించుకున్నాం, అది కూడా వేసేస్తాం. నెక్స్ట్ మామూలుగా మనకి ఉల్లిపాయలు ఇందులో వేయటం లేదు. ఉల్లిపాయలు వేసినప్పుడు ఉప్పు నూనెలో బాగుంటాయి, కానీ నూనె లేకుండా ఉప్పు వేయకుండా చేసే పకోడీలో ఉల్లిపాయలు వేయకుండా ఉంటే చప్పదనం రాకుండా బాగుంటున్నాయి. ఎవరన్నా నాకు ఉల్లిపాయ వేస్తేనే బాగుంటాయి అంటే మీరు వేసి ప్రయత్నం చేయొచ్చు. పకోడీ తినేటప్పుడు మనకి ఇంకా కొంచెం రుచిగా అనిపించడం కోసం వేరుశనగ పప్పుల్ని దోరగా వేయించి పొట్టు తీసేసి ఇలా ఉంచుకున్నాం. ఇవి కరకర అంటూ ఉంటాయి అన్నమాట, అంటే చాలా రుచినిస్తాయి వేరుశనగ పప్పులు. మామూలు బయట పకోడీలో వేయకపోవచ్చు, మన పద్ధతిలో ఇలా వేసుకుంటే బాగుంటుంది అని ఉద్దేశం అన్నమాట. ఇలా వీటన్నిటిని బాగా కలిపి పెట్టేసి ఇక నాన్ స్టిక్ పాత్రలో మనం వీటిని కాల్చుకునే ప్రయత్నం చేస్తాం. నాన్ స్టిక్లు కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం అంటుకోకుండా చక్కగా కాల్చడం కోసం కొద్దిగా మేగడ తీసుకుని మనం దీని మీద అట్లా రాసే ప్రయత్నం చేస్తాం. ఎక్కువ పట్టదు, కొద్దిగా అట్లా రాసుకుంటే సరిపోతుంది అన్నమాట. మామూలుగా మీరు నూనెలో వేసినట్లుగానే పకోడీని చిన్న చిన్నగా ముద్దలు పడేటట్లుగా అట్లా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. లావు అయిన అనుకోండి మధ్యలో కాలనప్పుడు అవి అంత రుచి అనిపించవు. చేత చిన్న చిన్న కొదుపులకి అట్లా వేసుకుంటే పకోడీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా 2 పొయ్యిల మీద 2 నాన్ స్టిక్లు కానీ మామూలు పేనాలు కానీ పెట్టుకుని ఇలా వేసేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలన్నా కాలవలసి ఉంటుంది. మనమేం చేస్తాం, మధ్యలో మళ్ళా తిప్పుకుంటూ ఉంటాం. ఒకసారి అట్లా ఎగరేయటం, మళ్ళీ తిప్పటం చేస్తే 2 వైపులు చక్కగా కాలిపోతాయి అన్నమాట. ఎలక్ట్రిక్ ఓవెన్స్లో కానీ ఎలక్ట్రిక్ తండూర్స్లో కానీ పెట్టుకుంటే రాళ్ళులాగా గట్టిగా అయిపోయి పకోడీలు బాగోవట్లేదు. చిత్తిట్లా నాన్ స్టిక్ పాన్ల మీద కాల్చుకుంటే చాలా బాగుంటున్నాయి. అందులో పచ్చి కొద్దిగా తగ్గిన తర్వాత, అడుగు కొద్దిగా వేగిన తర్వాత మనం మంట కావాలంటే కొద్దిగా సిమ్ నుంచి హైలో పెట్టి తిప్పొచ్చు. ఇలా చేస్తేనే మనం తేలిక తిప్పగలుగుతాం. ఇప్పుడు అలాగే వీటిని కూడా వేగనీయలేదో పక్కన మనం చూసుకుని తిరగేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. మామూలుగా మనం ఇట్లా ఎగరేసి తిరగేయచ్చు, కానీ కరెక్ట్గా పైప్ లేసి కిందకే పడదు, దొల్లు వెళ్ళిపోతాయి కాబట్టి. ఇక్కడ ఇట్లా చేత్తో తిప్పుకుంటే ఫ్రీగా అయిపోతుంది. ఇలాంటివి మనం ఎన్నిసార్లు తిన్నా, ఎన్ని రోజులు చేసుకు తిన్నా ఎప్పటికీ అనారోగ్యం కలగదు కాబట్టి. కానీ ఇట్లాంటి వాటిని తయారు చేసుకోవడానికి కాస్త ఆడవారు ఓర్పుతో కాస్త పొయ్యి దగ్గర నుంచి ఇట్లా శ్రద్ధ తీసుకుంటే అటు కుటుంబారోగ్యాన్ని సంరక్షించినట్లు అవుతుంది. చూడండి అన్నీ ఎంత చక్కగా
కాలేయం. మనం అనుకున్నట్లుగా రెండు వైపుల పకోడీలు బాగా కాలినట్లుగా కనపడుతున్నాయి. ఇదే విధంగా మీరు తోటకూరతో పకోడీ చేసుకోవచ్చు. పాలకూరలో కంటే తోటకూరలో సహజంగా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. పైగా మనకి రుచికి ఏమి ఇబ్బంది అనిపించదు. ఉప్పు లేదు, నూనె లేదనిపించకుండా చక్కగా మీరు తినొచ్చు. చక్కగా వేగిన పాలక పకోడీని బౌల్లో తీసుకుని పిల్లలకు కానీ మీరు కానీ విడిగానే తినొచ్చు. ఎప్పుడైనా ఆకుకూర సరిగా తినండి. పిల్లలకు రోజు ఇట్లా చేసేసి భోజనంలో పడేసేయండి. అన్నీ మధ్యాహ్న పూట కుదరదనుకోండి, సాయంకాల పూట ఇంట్లో ఖాళీ ఉన్న సమయాల్లో కూడా ఇలా చేసి పిల్లలకు పెట్టేస్తే భోజనంలో బాగా తినేస్తారు. ఇప్పటివరకు మనం చేసుకున్న పాలక పకోడీ చక్కగా తినటానికి రెడీ అయింది. చూడండి, చూడటానికి నూనెలో వేసి దేవిన పకోడీ వల్ల ఎంత ఆకర్షణీయంగా ఉందో, వాసన కూడా కమ్మగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మేమైతే ఈ బౌల్ నిండా పకోడీని పొట్టుగా తినగలుగుతాం. అయినా సరే గ్యాస్ ట్రబుల్ కానీ జీర్ణకోశ ఇబ్బందులు కానీ రావు. మీకు కూడా అలవాటు అయిపోతుంది, ఏమీ అనిపించదు. అమ్మో, అన్ని పకోడీలు తినేయటమా అనిపిస్తుంది. నూనె లేదు, ఉప్పు లేదు కాబట్టి ఎన్ని తిన్నా చిటికలు అరిగిపోతాయి, మళ్ళీ చక్కగా ఆకలేదు. అంతేత ఇలాంటి ఆరోగ్యకరమైన రుచికరమైన వంటల కార్యక్రమమే మన ఈ రోగాలు రాని రుచులనే వంటల కార్యక్రమం. ఇలాంటి అనేక రకమైన రకరకాల రుచులను మనం ఇంకా భవిష్యత్తులో ఎన్నో తెలుసుకోవలసి ఉంది. అలాంటి కార్యక్రమాల్లో ఇంకా అనేక రుచులు తెలుసుకుంటూ మనం చక్కగా ఎంజాయ్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి మీరందరూ ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలను మీ ఇంట్లో అవసరానికి అప్పుడప్పుడు చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ హాయిగా ఆనందంగా జీవిస్తారని ఆశిస్తూ అందరికీ సెలవు. నమస్కారం.